దేశ రాజ్యాంగాన్ని దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున తగలబెట్టేస్తే కొన్ని ఉన్మాద కుక్కలు దాని మీద ఎవరైనా ఖండించి వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసి లోపల పడేస్తారేమో, దాన్ని ఏమైనా ఖండిస్తారేమో. ఆ ఖండించే క్రమంలో ఈ రాజ్యాంగ పరిరక్షకుడుగా మొదటి పౌరుడి స్థానాన్ని అధిరోహించినటువంటి రాష్ట్రపతి ఎవరైతే ఈ దేశ రాజ్యాంగ పరిరక్షకుడిగా మొదటి స్థానం దక్కించుకున్నాడో ఆ రాష్ట్రపతి దగ్గర నుండి ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వార్డు మెంబర్ అయ్యాడో చివరికి ఒక గల్లీ నాయకుడి వరకు ఎవడన్నా డిమాండ్ చేస్తాడేమో, ఎవడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండిస్తాడేమో అని చెప్పి ఒకటి రెండు రోజులు వెయిట్ చేసి చివరికి నాలాంటి వాడికి తీవ్ర నిరాశ తప్ప మిగిలింది అయితే ఏం లేదు. ఎందుకు అనంటే ఒక రాజ్యాంగాన్ని, రాజ్యాంగం అంటే భారతదేశకు కన్న తల్లి లాంటిది, ఈ భారతదేశ కన్న తల్లి లాంటి రాజ్యాంగాన్ని దేశ రాజధాని నడిబొట్టున తగలబెడుతూ ఉంటే అటువంటి కుక్కల మీద దేశద్రోహపు కేసులు పెట్టి ఈ దేశ సమగ్రతను, ఈ దేశ సార్వభౌమత్వాన్ని, ఈ దేశ లౌకికత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు అలంకరించి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తుల మీద లేదా? కొందరు ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒకరే కాదు, ఈ దేశ రాష్ట్రపతి దగ్గర నుండి, దేశ ప్రధాని దగ్గర నుండి, రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి, రాజ్యాంగ సంస్థల అధినేతల దగ్గర నుండి ఈ దేశ రాజ్యాంగం మీద ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసి అధికారాన్ని ఎలగబెడుతున్నారో ఆ ప్రతి వ్యక్తి కూడా దీనిని ఖండించకపోతే మీరు దేశ భక్తుడు అని చెప్పుకోవడానికి మీకు ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేదు. కొన్ని ఉన్మాద కుక్కల దేశభక్తులు, దేశభక్తులు అని చెప్పి ఓ చొక్కాలు ప్యాంట్లు లాస్ట్కి ఇంకొన్ని కానీ చించుకొని రోడ్ల మీద బెత్తలు తిరుగుతూ దేశభక్తులు అని చెప్పి ఓ అని విర్రవీగుతుంటారు. ఇటువంటి కుక్కలను, ఇటువంటి ఊర కుక్కలను నేను అడగదలుచుకున్నది ఏంటి అనంటే అసలు దేశభక్తి అంటే ఏంటి? ఇటువంటి ఉన్మాదలుగా దేశభక్తి గురించి తెలిసేది? దేశభక్తికి డెఫినేషన్ అన్నది తెలుసుకోండి రా ఫస్ట్. మీరు అసలు భారతదేశం అంటే ఏంటి? విభిన్న జాతుల, విభిన్న కులాల, విభిన్న మతాల, విభిన్న ప్రాంతాల, విభిన్న జీవన శైలులతో కూడినటువంటి అందరి ప్రజలను ఏకతాటి మీద నడిపించే విధంగా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు చూడు. ఈ రాజ్యాంగం అనేదే దేశ సార్వభౌమత్వాన్ని, దేశ సమగ్రతను, దేశ సమైక్యతను, దేశంలో లౌకికత్వాన్ని కాపాడి దేశం అన్నింటినీ కూడా కనీసం ఏకతాటి మీద నడిపించే విధంగా చేస్తున్నది ఏంటి అంటే రాజ్యాంగమే. ఈ రాజ్యాంగాన్ని గౌరవించడమే దేశభక్తి అంటే, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా ముందుకెళ్లడమే దేశభక్తి అంటే. అంతకుమించి దేశభక్తికి వేరే ఎవడైనా ఏం డెఫినేషన్ ఇస్తాడు? నువ్వు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కు కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, జైనుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, కానీ అందరూ కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ముందుకెళ్తున్నాం చూడు, దానిని దేశభక్తి అంటారు. మధ్యలో కొందరు తీవ్రవాదులు దేశంలో బాంబులు పెట్టి ఈ దేశ సమగ్రతను, ఈ దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా కొందరు తీవ్రవాదులు బాంబులు పెట్టి ఒక మత పిచ్చులో కొందరు పెట్టి చేస్తుంటారు చూడు. అటువంటి వాళ్ళు ఈ దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగా చేస్తూ ఉంటే ఇప్పుడు అటువంటి తీవ్రవాదులకు ఈ దేశంలో కూడా ఇటువంటి తీవ్రవాదులు తయారయ్యారు. దేశ సమగ్రతకు వాళ్ళంతా భంగం వాటిల్లే విధంగా చేస్తున్నారు. ఈ రాజ్యాంగ ప్రతులను తగలబెట్టే ఈ ఊర కుక్కలకు కూడా అంతే. ఆ తీవ్రవాదులకు ఈ తీవ్రవాదులకు ఏమీ తేడా లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళే, ఇద్దరు కూడా దేశ సమగ్రతను తాకట్టు పెట్టే విధంగా విషంగక్కుతున్న వాళ్ళే. వీళ్ళ మీద ఇంకా దేశద్రోహం కేసులు ఎందుకు పెట్టట్లేదు? ఆ దేశద్రోహం కేసు పెట్టి వీళ్ళని ఇంకా ఎందుకు లోపల దోసి ఈ దేశ చట్టాల ప్రకారం ఎందుకు శిక్షించట్లేదు? ఆ విధంగా ఈ దేశ రాష్ట్రపతి నుండి ఒకవేళ ఒక వార్డు సర్పంచ్ వరకు కూడా ఎందుకు ఎటువంటి పత్రికా ప్రకటనలు కానీ ఎందుకు విడుదల చేయట్లేదు? నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అదేవిధంగా ఇటువంటి కుక్కల మీద, ఈ రాజ్యాంగాన్ని తగలబెడుతున్నటువంటి ఇటువంటి కుక్కల మీద చర్యలు తీసుకుంటుంది ఈ భారత ప్రభుత్వం అని చెప్పి నేను కూడా ఏమీ అనుకోవట్లేదు. ఎందుకు అనంటే అందరూ కూడా దీని మీద నిరసన తెలియజే, అందరూ
ఈ దేశభక్తి ఉంది అని ఎవడైతే ఫీల్ అవుతాడో, ఆ దేశభక్తి ఉంది అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కడూ దీని మీద నోరు విప్పి తీరాల్సిందే. దీన్ని ఖండించని వాడు దేశభక్తుడు కానే కాడు. దేశాన్ని యూనిటీగా ఏదైతే ఉంచుతుందో, ఆ యూనిటీ రక్షణ కోసం దేనికైనా తెగించేవాడే దేశభక్తుడు. అటువంటి యూనిటీని ఢిల్లీ నడిబొడ్డున తగలబెడుతూ ఉంటే దాని మీద ఏమీ చర్యలు తీసుకొని వాడు కూడా దేశభక్తుడని చెప్తే ఈ దేశ దౌర్భాగ్యం కాకపోతే ఇంకేం మాట్లాడతాం? అయినా ఇప్పుడు ఇప్పుడేంటి, ఇంతకుముందు కూడా 2 సంవత్సరాల క్రితం కూడా రామ్ బహదూర్ రాయ్ అనే ఒక జర్నలిస్ట్, ఒక హిందీ జర్నలిస్టు, ఆయనకైన మేధావని చెప్పుకోవడమే కాదు ప్రభుత్వం కూడా మేధావని గుర్తించి పద్మశ్రీ అనే ఒక అవార్డు కూడా ఇచ్చింది. ఆ మేధావి, ఆ అపర మేధావి, సోకాల్డ్ అపర మేధావి, రాజ్యాంగం మీద, రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చాలా తీవ్ర విషాన్ని కక్కినప్పుడు కూడా అతని మీద ఏం చర్యలు తీసుకోలేదు. రాజ్యాంగ రచనలో అయితే ఏముంది, రాజ్యాంగం మీద ఉంది, ఇట్స్ ఏ మిత్, మిత్, మిత్ అని 3 సార్లు అన్నాడు ఆ దరిద్రుడు, ఆ దుర్మార్గుడు, ఆ నీచుడు, ఆ దేశ ద్రోహి అన్నిసార్లు అన్నాడు ఒక ఇంటర్వ్యూలో. అప్పుడేం చర్యలు తీసుకున్నారు? ఏం చర్యలు తీసుకోలేదు. పైగా ఆయన ఇంకో రాజ్యాంగబద్ధ సంస్థకు నేషనల్ డైరెక్టర్ చేసిండు, ఇందిరాగాంధీ స్టడీ ఆఫ్ ఆర్ట్స్ అనే ఒక సంస్థకి డైరెక్టర్ చేసిండ్రు ఈ దుర్మార్గుణ్ణి. ఇటు మళ్ళీ కొన్ని సంస్థలకు సిద్ధాంతకర్త, ఇటువంటి సిద్ధాంతకర్తలు ఇలా విషం కక్కుతూ ఉంటే, ఈ దేశ రాజ్యాంగం మీద ఇలా దాడులు చేస్తూ ఉంటే ఢిల్లీ నడిబొడ్డనేంది? దేశ అత్యున్నత చట్ట వ్యవస్థ పార్లమెంటు సెంట్రల్ హాల్లో కూడా తగలబెడతారు. అరే, రాజ్యాంగాన్ని ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి ఆ మహానుభావుడు రాజ్యాంగంలోనే రాసిండు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చుకునే విధంగా ఎవరి ముందుకు వెళ్ళినా ఎవరికేం అభ్యంతరం లేదు. ఎన్నిసార్లు మార్చలే, ప్రణాళిక సంఘం ఉన్నదాన్ని నీతి ఆయోగ్ చేసిండ్రు, అది రాజ్యాంగంలో ఒక అమెండ్మెంటే కదా. 80 సంవత్సరాల కిందటువంటి ఈ భూ సంస్కరణ చట్టాన్ని కూడా మార్చింది యూపీఏ గవర్నమెంట్, అది ఒక రాజ్యాంగ అమెండ్, అది కూడా ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటే కదా. అటువంటి అమెండ్మెంట్స్ 120-130 పైన చేసిండ్రు, ప్రజల అవసరాలకు మార్చుకోమని కానీ చెప్పిండు. కానీ మీరు మీ ఆలోచనలు అవి కాదు, ఈ దేశంలో మళ్ళీ మను ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలి, జనాలను బానిసలు చేయాలి, వర్ణ వ్యవస్థను ప్రోత్సహించాలనేటువంటి నీచాతి నీచమైన విష సంస్కృతి ఆలోచనలు ఉన్న మీలాంటి వాళ్ళు ఎప్పటికైనా ఈ దేశానికి ప్రమాదకారులే. సో ఇప్పటికైనా దీన్ని ఎవడైనా దేశభక్తుడు అని ఎవడైనా చెప్పుకుంటే వాడు దీన్ని ఖండించి తీరాల్సిందే. వాడు ఖండించట్లేదు అంటే వాడు దేశభక్తుడు అని చెప్పుకునే అర్హత కూడా వాడికి లేదు. అండ్ మోరోవర్, దీనిని ఎవడైనా సపోర్ట్ చేశాడు అని అంటే వాడు ఈ దేశ సార్వభౌమత్వానికి, ఈ దేశ సమగ్రతకు, ఈ దేశ లౌకికత్వానికి, ఈ దేశ విచ్ఛిన్నానికి కూడా వాడు కారణమే. అటువంటి ఆలోచనలు ఎప్పటికైనా ఈ దేశానికి ప్రమాదకరమే, విషపూరితమన్న విషయాన్ని ఎంత త్వరగా ఎంత ఎక్కువ మంది తెలుసుకుంటే ఈ దేశ సమగ్రతకు అంత మంచిది.